సార్ నెక్స్ట్ ఏంటంటే తోట అనేది నార్మల్ గా ఉంది ఎక్కువ కాస్ట్ పెట్టేటట్టు లేదు సార్ మనం నాకు చూసినాం గా సార్ అలాంటి చోట నల్లి సార్ ఎర్ర నల్లి నల్ల నల్లి నల్లిలకు ఉంటాయి గా సార్ వాటికి ఏ మందు యూస్ చేయాలి సార్ నార్మల్ గా మీరు ఒకవేళ మీరు ఇంత హెవీ గా తోట లేకుండా ఉంది చాలా తక్కువగా ఉన్నది అసెన్షియలీ కొన్ని కొన్ని రకాలైనటువంటి డిసీజ్ తో బాధపడుతున్నది అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి మందులు సపోర్ట్ గా మీకు నల్లికి తర్వాత వీటికంటే మీకు తెల్లదోమకి అష్టమా ప్రైడ్ అనేది హెవీగా పనిచేస్తుంది అది చాలా మంది రైతులు కూడా ఉపయోగించారు తర్వాత దాంట్లోకి వచ్చేసి ప్రిప్రోనిల్ ప్లస్ అదే ప్రకారంగా ఇమిడాక్లోఫీడ్ 40% ఉన్నది ఉంటుందండి ఆ రెండు కూడా మిక్స్ చేసుకొని మీరు మొక్కకి స్ప్రే చేసుకోండి మీకు నల్లి నివారణ దాదాపుగా నల్లి నివారణ అవుతుంది సార్ తోట ఇప్పుడు ఈ తోట లాగా ఎక్సలెంట్ గా ఉంది ఎంత పెట్టినా తక్కువే దీనికి పెట్టుబడి అనుకునే రైతులకి ఇప్పుడు నల్లికి కానీ తెల్లదోమకి కానీ ఎలాంటి మందులు నల్లికి కానీ తెల్లదోమకి కానీ మీరు నేను ఎంత పెట్టుబడి అయితే సరే పెట్టగలుగుతాను అనేటువంటి రైతులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి నేను ఒకటే ఒకటి ప్రిపేర్ చేస్తా డెలిగేట్ అండి డెలిగేట్ ప్లస్ దాంతో పాటుగా అష్టమా ప్రేర్ తీసుకోండి ఇది మీకు తెల్ల తెల్లదోమకి పచ్చదోమకి నల్లికి నల్ల నల్లికి ఎర్ర నల్లికి తెల్ల నల్లికి మొత్తం అన్ని రకాల నల్లుల్ని మీరు నాశనం చేస్తారు దాంతో పాటుగా అక్కడక్కడ పచ్చ పురుగు ఉంటే పచ్చ పురుగును నాశనం చేస్తారు డెలిగేట్ అయిన వెంటనే మీరు స్ప్రే చేసుకున్న వెంటనే నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు స్టిక్కర్లు ఉపయోగించాలి ఇందాక మీరు చూసిరు ఈ పొలంలో స్టిక్కర్లు చూసిరు దాదాపు ఒక ఎకరాకి ఎన్ని స్టిక్కర్లు రికమెండ్ చేస్తారు సార్ మీరు నేనైతే ఇక 60 నుంచి 70 స్టిక్కర్లు రికమెండ్ చేస్తాను అండి ఓకే సార్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే 60 నుంచి 70 స్టిక్కర్లు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైతే ముందు కొడతారో ఎప్పుడైతే మనం కెమికల్ స్ప్రే చేస్తాం మన ఆకుల పైన ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి కానీ ఆ వాటితో పాటు కొన్ని గుడ్లు పెట్టింటాయి ఆ గుడ్లు ఏమైతే మనం వాటర్ పెట్టినప్పుడల్లా కూడా వాటర్ స్ప్రే చేసినప్పుడు కూడా గుడ్లు కూడా పగులుతాయి అండి వాటర్ కి పగలడం వల్ల ఏమైతుంది మళ్ళీ వస్తుంది సేమ్ టు సేమ్ అదే ప్రాబ్లం ఎలిజిబుల్ అవుతుంది మీరు మందు కొట్టిన రోజు మాత్రమే ఇప్పటి వరకు ఎవరైతే అరేంజ్ చేసుకోలేదో వాళ్ళకి చెప్తున్న వ్యూవర్స్ కి నేను ఖచ్చితంగా మీరు ఆరెంజ్ అండ్ నీలం రెండు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి ఒకటి దొరికితే ఒకటి దొరకపోయింది అనుకో అది మీరు ఏం చేస్తారంటే చాలా మంది ఓన్లీ ఆరెంజ్ మాత్రమే పెడతారు ఎల్లోనే పెడతారు సార్ చాలా అవునండి బ్లూ అనేది తక్కువ మంది పెడతారు ఎందుకో సార్ ఎల్లో ఏదానికి పనిచేస్తుంది బ్లూ ఏదానికి పనిచేస్తుంది మనకి ఎల్లో వచ్చేసి ఎందుకు పనిచేస్తుంది అంటే ఎల్లో వచ్చేసి మనకి తెల్లదోమ పచ్చదోమ ప్లస్ అదే ప్రకారంగా మనకి నల్లి ఎర్ర నల్లి తెల్ల నల్లి ఈ రెండు ఉంటాయి ఈ రెండింటి వాటికి ఎక్సలెంట్ గా మీకు ఆకర్షిస్తుంది మొక్కలో ఉండేటువంటి ప్రతి ఒక్క గుడ్డు పగిలిన తర్వాత వెంటనే పోతుంది దాన్ని కతుక్కుంటుంది అండి అట్రాక్ట్ అయిపోతుంది అదే ప్రకారంగా మనకి నీలం వచ్చేసి బ్లూ వచ్చేసి ఎందుకు పనిచేస్తాయంటే ఈ యొక్క బ్లూ స్టిక్కర్స్ వచ్చేసి నల్ల నల్లి ఎక్కువ ఉంటుంది నల్ల నల్లి చాలా మంది కనపడదు ఇందాక మీరు చూసి చిన్న 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 ఉన్నాయి కనబడవు మనకి చాలా మనం అబ్జర్వేషన్ చేసి ఏ మామూలు ఈగలే అని చెప్పేసి అనుకుంటాం కానీ అది నల్లి అండి ఆ నల్లి వల్ల ఏం చేస్తుంది ఫ్లవర్ కటింగ్ కావడానికి కూడా అది కూడా ఒక రీజనే అండి ఎక్కువ మన మొక్క మొత్తం రసాన్ని మొత్తాన్ని కూడా మొక్క ఎక్కడైతే కింద నుంచి ఆహారం తయారు చేసుకొని తీసుకుంటుంటారో అది పీలుస్తూనే ఉంటుంది అప్పుడు మొక్క ఎక్కడ నుంచి డెవలప్మెంట్ అవుతుంది నాట్ పాసిబుల్ కాబట్టి మేము దాన్ని ప్రిపేర్ చేస్తాం వెంటనే కొట్టిన తర్వాత మీరు వెంటనే స్టిక్కర్లు పెట్టుకోండి మీకు దాదాపుగా 10 డేస్ వరకు మీకు అలాంటి సంబంధించిన ప్రకారంగా ఇవి ఉండవండి దాంతో పాటుగా మీరు ఒకటి మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అండి మనం తెగులు వచ్చిందా తెగులు మందు కొడతాం అవును సార్ దోమ వచ్చిందా దోమ మందు నల్లి మందు కొడతాం అవును సార్ కానీ దెబ్బతిన్న చెట్టుకి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఎవరు ఆలోచించాడు అవును అవును సార్ ఎందుకు అలా దెబ్బతినిపోయింది మొక్క పెరుగుతుంది ఎందుకు వాతావరణం డిఫెండెడ్ పెరుగుతుంది కానీ చాలా తప్పండి అది దానికి ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ ఏం చేస్తుంది అంటే సీవీ ఎక్స్ట్రాక్ట్ సీ లిక్విడ్ అనేది ట్రీట్మెంట్ చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే స్ప్రే చేసుకోండి దీన్ని సీవీ వేసుకోండి ఎలాంటి రోగం వచ్చినా ఎలాంటిది వచ్చినా సరే మీకు ట్రీట్మెంట్ చేస్తుంది మొక్కకి మొక్కని హెల్దీగా తయారు చేస్తుంది ఇది మూడు రకాలుగా పనిచేస్తుంది మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి ప్లాంట్ గ్రోత్ యాక్ట్ ఓకే సార్ యాక్టివ్ ప్లాంట్ని గ్రోత్ని యాక్టివ్ చేస్తుంది అనమాట ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ పనిచేస్తుంది ప్లాంట్ గ్రోత్ రెఫరెన్షియల్ అని చెప్పేసి ఒకటి అంటారు దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది దానికి రకం కూడా ఇది పనిచేస్తుంది అండి ఓకే సార్ మూడు రకాలుగా మనకి పనిచేస్తుంది